మెదక్లోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్రెండ్లతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కక్ష సాధింపు చేయాలని బీజేపీ నాయకులు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలలో గాంధీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేశారని అన్నారు. రాజకీయాలలో గాంధీ కుటుంబం ఉండకూడదనే ఉద్దేశంతో కక్ష కడుతున్నారని, రాహుల్ గాంధీకి 2 ఏళ్ళు శిక్ష తీర్పు దుర్మార్గం చర్య అని అన్నారు. రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఇచ్చేందుకు రాజకీయవేత్తలు మేధావులు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, కౌన్సిలర్ లింగం, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల పాలనలో దాదాపుగా గుజరాత్కు చెందినటువంటి 33 మంది ఆర్థిక నేరగాళ్ళు దేశంలో ఉన్న సంపదను 1000 కోట్ల రూపాయలు దోచుకొని దేశం వదిలి పారిపోయిన నేరగాళ్ళను పట్టుకునే దమ్ము లేని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు ఇస్తున్న మోడీ దేశ సంపదను దోచుకుపోయి విదేశాలకు పారిపోతే పట్టుకోలేనటువంటి ఈ ప్రభుత్వం రాఫెల్ కుంభకోణము 1000 కోట్ల రాఫెల్ కుంభకోణాన్ని బయట తీసిన రాహుల్ గాంధీ, అదేవిధంగా 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని దేశం యొక్క ఆర్థిక విధానాల మీద ఆయన ప్రశ్నించి దేశ ప్రజల పేదరికం మీద ఆయన ప్రశ్నించినందుకు, ఆర్థిక నేరగాళ్ళ మీద ప్రశ్నించినందుకు గుజరాత్కు చెందిన నీరజ్ మోడీ, అదాని, లలిత్ మోడీ లాంటి 1000 కోట్ల కుంభకోణంలో ఊరుకపోయి దేశ సంపదను కుల్లగొట్టి దేశ సంపదను దోచుకొని విదేశాలకు పారిపోతుంటే పార్లమెంటులో వారి మీద మాట్లాడినందుకు, మోదీ నీరజ్ మోడీ లలిత్ మోడీల మీద మాట్లాడినందుకు, మోదీ అనే పదాన్ని వాడినందుకు ఆయన మీద కేసులు వేయించి ఆధారపాదారగా ఆయన మీద కోర్టు తీర్పు వచ్చే విధంగా చూసి మరి అప్పీల్ చేసుకోవడానికి 4 రోజులు టైం ఉన్నప్పటికీ కూడా మరి ఆయన సభ్యత్వాన్ని ఆయన యొక్క రాహుల్ గాంధీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది దుర్మార్గమైన చర్య, ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య.